ఐఏఎస్లు లు రహస్య భేటీ పెట్టుకున్నారు ఆ భేటీ సారాంశం ఏందో ఒకసారి చూద్దాం కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పింది గుడ్డిగా చెయ్యొద్దు నిబంధనల మేరకే నడుచుకోవాలని నిర్ణయం రేవంత్ సర్కార్ పైన సివిల్ సర్వెంట్ల మంతనాలు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు రహస్యంగా భేటీ అయ్యారని తెలుస్తోంది తాజా పరిణామాల నేపథ్యంలో వారి భేటీ వార్త సంచలనంగా మారింది కీలక ఐఏఎస్ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ముఖ్యమైన అంశాలు చర్చించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వంలో రాజకీయ నిర్ణయాలతో తాము ఇబ్బందుల్లో పడుతున్నామనే భావనను వారు వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం ఆ భవిష్యత్తు దృష్ట్యా రాజకీయాల ఒత్తుళ్లకు తలొగ్గొద్దని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మౌఖిక ఆదేశాలు పాటించవద్దని నిబంధనల ప్రకారమే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అయితే ఇప్పుడు ఈ ఈ ఈ మీటింగ్ వీళ్ళు ఎందుకు పెట్టుకురా అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక కేసు ఉంది చూసినా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కేసు కావచ్చు సో దాంతోపాటు ఈ ఈ రేస్ అనేటువంటి వ్యవహారం కావచ్చు ఈ వీటిలల్లో చాలా వరకు ఇది దీంట్లో అధికారుల మీద భయంకరమైనటువంటి ఒత్తిడి ఉన్నది కొంతమంది అధికారులను కావాలనే బలి చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళకు ఆ అధికారులకు లాస్ట్కు రావని ఉన్నా లేకపోతే రేవంత్ రెడ్డి మన కేసీఆర్కి కేసీఆర్కి కొంత దగ్గరగా ఉండి ఏమైనా పనిచేసినటువంటి అధికారులు ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టకుండా కక్ష కట్టి ఈ ఐఏఎస్ల మీద ఐపిఎస్ల మీద కక్ష కట్టి వాళ్ళని జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇప్పటికీ చాలామందిని అదే పనిచేస్తూ ఉన్నాడు సో దీంతో ఈ ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు సివిల్ సర్వెంట్లు వాళ్ళు కొంత రహస్య భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల మొట్టమొదటిగా ఇబ్బంది పడుతున్నది ప్రజల కంటే ముందు ఈ స సివిల్ సర్వెంట్లే ఎందుకంటే కనీసం ఆ సివిల్ సర్వె సర్వెంట్లకు ఇచ్చేటువంటి ఇజ్జత్ కానీ ఆ గౌరవం కానీ ఆయన ఇవ్వకపోగా వాళ్ళ చేత చాలా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు చేయిస్తూ ఉన్నాడు సో దాంతో ఇట్లా చేసుకుంటూ వద్ద రేపటి నాడు ప్రభుత్వం మారుతుంది ఈయన వాళ్ళకం చూస్తూ ఉంటే ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కానీ ఈ పార్టీకి గెలిచేటువంటి అవకాశం కానీ లేనే లేదు రేపనాడు పార్టీ మారితే ఈ చేసిన తప్పులకు ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిండని ఆయన కుటుంబ సభ్యులు గీతారెడ్డి గారు చెప్పిరని లేకపోతే రెడ్డి చెప్పిందని లేకపోతే అల్లుడు గొలుగురు సత్యనారాయణ రెడ్డి చెప్పిండని లేకపోతే బామ్మది ఈయన చెప్పిండని అన్న తిరుపతి రెడ్డి చెప్పిండని లేకపోతే తమ్ముడు కొండల మొత్తం వ్యవహారాన్ని చూస్తూ ఉన్నాడని వాళ్ళు చెప్పినట్టు మనం ఉరుకులాడితే రేపనాడు ఇబ్బంది పడేది మనమే రేపనాడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారం నుంచి దిగిపోయినాక వీళ్ళందరూ మంచిగానే ఉంటారు అధికారులుగా మనకే ప్రాబ్లం వస్తుంది సో కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కానీ ఉట్టిగా ఈ ప్రామాణికంగా మౌఖికంగా ఇచ్చేటువంటి ఆదేశాలను మనము పాటించవద్దు మనం నిబంధనల ప్రకారమే మనము గైడ్ లైన్స్ మనకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేసుకుంటూ పోవాలి ఎవరి మేర్బాని కోసం మనం పనిచేల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ రహస్య మంత్రాలు పెట్టుకొని రహస్య భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది దీంట్లో చాలా మంది కూడా లాయల్గా పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళకు వాళ్ళకు కాదు లాయల్గా పని ప్రజలకు లాయల్గా పనిచేసేటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అలా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా మొత్తానికి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలే కాదు సివిల్ సర్వెంట్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా తిరగబడతా ఉన్నారు వాళ్ళు కూడా తిరగబడతా ఉన్నారు అంటే పరిస్థితి ఎట్లా ఉందో చూడండి రాష్ట్ర పరిపాలన అదో గతి అసలు రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఎవరు చేస్తారు సివిల్ సర్వెంట్లే కదా కలెక్టర్లు లేకపోతే కార్యదర్శులు చీఫ్ సెక్రటరీ ఈ కి ఈ మొత్తం వ్యవహారమే కదా ముఖ్యమంత్రి చెప్పడం వరకే చెప్పిన పనులన్నీ చేసుకొచ్చేది ఎవరు అధికారులే కదా ఈ ఉన్నతాధికారులే కదా వాళ్ళ కింద ఆఫీసర్తో చేపియాలి ప్రజలకు ఏం అందించాలనో ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ఈ అధికారంతోనే చేపించాలి రేవంత్ రెడ్డి చెయ్యనగానే ఓరు చెయ్యరు అధికారులు నిక్కచ్చిగా పనిచేస్తేనే ఈ సినిమా అంతా నడుస్తుంది సో కాబట్టి అలాంటి అధికారుల మీద రాజకీయానికి ప్రయో ప్రయోగిస్తా ఉన్నారు దీని ఈ ఈ రహస్య భేటీ వెనక ఉన్నటువంటి కథ ఏంటంటే మన లగచర్లలో లగచర్లలో వాళ్ళకి తెలుసు ఇంటర్నల్గా లగచర్ల ఘటన వెనుక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది వాళ్ళకి తెలుసు దీని వెనకాల ఎవరు ఉన్నారనే తెలుసు ఈ రేవంత్ రెడ్డి ఉన్నడా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా ఎవరిని ఎవరుగా ఎర్రయేస్తూ ఉన్నారు సో ఆ కలెక్టర్ మీద కలెక్టర్ని ఎర్రవేసింది ఎవరు అసలు ప్రజల దగ్గరికి ఇవన్నీ తెలుసు అందుకనే మనం ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అనేటువంటి కోణంలోనే ఆ రాసే మీటింగ్ పెట్టుకున్నాం దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవాళ మనం మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం